హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను అయితే స్టార్ట్ చేశారు సుమారు పదివేల నాలుగు వందల రైతు భరోసా కేంద్రాలను అయితే స్టార్ట్ చేశారు సో దీనికి సంబంధించి రైతులకు విత్తనాలు కానివ్వండి సో రైతులకు వ్యవసాయంలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక మీదట రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో రైతులకు సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు చాలా మందికి అయితే షేర్ చేయండి లెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు పిఎం కిసాన్ కార్డ్స్ అని చెప్పేసి కేంద్రం నుండి కొన్ని కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోబోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి సో దీని ద్వారా కూడా మీరు లోన్స్ అనేది పొందవచ్చు అలాగే మనకు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సున్నా వడ్డీ కింద అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఆ ఇంప్లిమెంట్ అనేది ఎప్పుడు చేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము ఫస్ట్ ఏంటంటే మనకు పిఎం కిసాన్ యోజన కింద ఏంటంటే రైతులందరూ ఏంటంటే రెండు వేల రూపాయలు అయితే లాస్ట్ మంత్ మనకు అకౌంట్లో అయితే ఆ క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగింది సో రైతు భరోసాకి సంబంధించి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఏంటంటే రైతుల అకౌంట్ లోకి ఈ మంత్ అయితే మనకు క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగింది సో పిఎం కిసాన్ యోజన అలాగే మనకు రైతు భరోసాకి సంబంధించి రెండు నెలల్లో ఏంటంటే ఏడు వేల ఐదు రూపాయలు రైతుల అకౌంట్ లో అయితే మనకు అకౌంట్ లో అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగింది సో చాలా మందికి అయితే వచ్చింది సో కొంతమందికి అయితే పెండింగ్ లో ఉంది సో ఎవరికైతే పెండింగ్ లో ఉందో వాళ్ళు అయితే సచివాలయంకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా అమౌంట్ అనేది వస్తుందని చెప్పి చెప్పారు అలాగే కౌలు రైతులకు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో మూడు లక్షల మందికి పైనే కౌలు రైతులైతే ఉన్నారు సో వాళ్ళకైతే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలైతే డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లైతే అయితే పడింది వాళ్లకు పిఎం కిసాన్ అయితే రాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే వాళ్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వమే అకౌంట్లకు అయితే జమ చేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సున్నా వడ్డీ అనేది రైతులకు అయితే ఇంప్లిమెంట్ చేస్తామనేసి చెప్పారు సో ఏదైతే రైతులు తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ అనేది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అంటే జూలై ఇరవై తొమ్మిదవ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమం అయితే రైతులకు సంబంధించి స్టార్ట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఇది ఒక మంచి అప్డేటెడ్ న్యూసే అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్రం మనం తీసుకున్న లోన్స్ పైన ఐదు శాతం రాయితీ అయితే ఇస్తుంది అది మనకు మే ముప్పై ఒకటో తారీఖులో కంప్లీట్ అయితే అవుతుంది మనం ఒక సంవత్సరం లోపల లోన్ కట్టేస్తే కనుక మనకు ఐదు శాతం వడ్డీలో రాయితీ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది ప్రతి సంవత్సరం ఉండే స్కీమ్ అయితే ఇది కాకపోతే ఈసారి మనకు ఇప్పుడు ఉండే ఎఫెక్ట్స్ వల్ల దానిని ఇంకో రెండు నెలలకైతే పొడిగించారు అంటే మనకు జూను జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పొడిగించారు ఎవరైనా లాస్ట్ ఇయర్ నుండి లోన్స్ తీసుకొని కట్టకపోతే మీరు వెంటనే కట్టేస్తే కనుక మీకు మూడు వే మూడు లక్షల వరకు అయితే అంటే ఐదు శాతం మీరు తీసుకున్న లోన్స్కి మూడు లక్షల లోపలయితే మీకు వడ్డీలో రాయితీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది పే చేస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో ఎవరైనా కట్టకపోతే ఈ రెండు నెలల లోపల కట్టేస్తే మీకు ఐదు శాతం అనేది వడ్డీలో తగ్గిస్తారు అది ఒక ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటెడ్ న్యూస్ అయితే ఇది రైతులకు సంబంధించి అలాగే మనం రైతులకు చూసుకున్నట్లయితే కనుక మనకు నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అది ఏంటంటే రైతు భరోసా కింద రెండవ విడత అమౌంట్ అనేది అక్టోబర్లో అయితే నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇది ఒక ముఖ్యమైన అప్డేటెడ్ న్యూస్ మనకు మొదటి విడతకు సంబంధించి ఐదు వేల రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది మనకు అక్టోబర్ లో చూసుకున్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే వస్తుంది మళ్ళీ రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే వస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు అనేది మళ్ళీ మనకు అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారు సో కౌలు రైతులకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు వేల రూపాయలు అక్టోబర్ మొదటి వారంలో అయితే దీనికి సంబంధించి అమౌంట్ అయితే మళ్ళీ మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తారు సో ఇప్పుడు జూన్ కదా జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ సో ఈ నాలుగు నెలల్లో మీకు నాలుగు వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లో అయితే పడతాయి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది సో రైతులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇది సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది జూన్ ఫస్ట్ వీక్లో అయితే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే డిస్ప్లే అయితే చేస్తారు సో దీనికి సంబంధించి అమౌంట్ అయితే మనకు జూన్ పదిహేడవ తారీఖునైతే మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది సో మీరు కంపల్సరీ వెళ్ళి చెక్ చేసుకోండి మార్పులు చేర్పులు చేసుకోవడానికి రెండు మూడు రోజులు అయితే టైం ఇస్తారు తర్వాత దానికి సంబంధించి అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్